హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం అధికారిక భవనాల గురించి డిస్కస్ చేసుకుందాం ఇవి అన్ని రకాల పోటీ పరీక్షలకు ఎంతగానో యూజ్ అవుతాయి అన్నమాట డిఎస్సి కానీ ఏపీ కానీ రైల్వేస్ కానీ ఎస్ఎస్ కానీ బీఆర్ఓస్ కానీ గ్రూప్స్కి సంబంధించి ఎటువంటి పోటీ పరీక్షలకు వెళ్ళినా ఈ బిట్స్ అనేవి ఎంతగానో యూజ్ అవుతాయి సో తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా క్రింది కామెంట్ బాక్స్లోని మీ కామెంట్స్ని మాకు తెలియజేయచ్చు ఓకే ఫస్ట్ బిట్ ఏంటంటే అమెరికా అధ్యక్షుడు నివసించే అధికారిక భవనం ఏది అంటే వైట్ హౌస్ అని మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ ఏంటి అంటే బ్రెజిల్ ప్రెసిడెంట్ బ్రెజిల్ ప్రెసిడెంట్ నివసించే అధికారిక భవనం ఏంటంటే పలాసియోడా ఆల్వారాడా నెక్స్ట్ వన్ బ్రిటన్ ప్రధానమంత్రి నివసించే అధికారిక భవనం ఏంటంటే టెన్ డౌనింగ్ స్ట్రీట్ అనమాట నెక్స్ట్ వన్ కెనడా ప్రధానమంత్రి నివసించే అధికారిక భవనం ఏది అంటే ట్వంటీ ఫోర్ సెసెక్స్ డ్రైవ్ అన్నమాట ఓకే నెక్స్ట్ వన్ ఫ్రెంచ్ అధ్యక్షుడు నివసించే అధికారిక భవనం ఏది అంటే ఎలిసీ ప్యాలెస్ అని అంటారు నెక్స్ట్ వన్ జర్మనీ ప్రెసిడెంట్ నివసించే అధికారిక భవనం ఏది అంటే బీలెవ్ ప్యాలెస్ అని అంటారు నెక్స్ట్ ఏంటంటే భారత రాష్ట్రపతి నివసించే అధికారిక భవనాన్ని ఏమంటారు అంటే రాష్ట్రపతి భవన్ అని అంటారు నెక్స్ట్ వన్ ఏంటంటే భారత ప్రధానమంత్రి నివసించే అధికారిక భవనాన్ని ఏమంటారంటే సెవెన్ రేస్ కోర్స్ రోడ్ అని అంటారు అన్నమాట ఓకే నెక్స్ట్ వన్ భారతదేశం యొక్క గవర్నర్ గవర్నర్స్ నివసించే భవనాలని ఏమంటారంటే రాజ్ భవన్ అని అంటారు నెక్స్ట్ వన్ బ్రిటన్ రాజు లేదా రాణి నివసించే భవనాన్ని ఏమంటారు అంటే బకింగ్హామ్ ప్యాలెస్ అని అంటారు నెక్స్ట్ వన్ కాంగో ప్రెసిడెంట్ నివసించే అధికారిక భవనాన్ని మార్బుల్ ప్యాలెస్ అని అంటారు నెక్స్ట్ వన్ ఏంటంటే నేపాల్ కింగ్ నివసించే అధికారిక భవనాన్ని అంటే నేపాల్ యొక్క రాజు నివసించే అధికారిక భవనాన్ని నారాయణ హితి ప్యాలెస్ అని అంటారు ఓకే నెక్స్ట్ వన్ పాకిస్తాన్ అధ్యక్షుడు ఇవ్ నివసించే అధికారిక భవనాన్ని ఇవానే సదాన్ అని అంటారు తర్వాత మనం చూసుకున్నట్లయితే పోప్ పోప్ నివసించే అధికారిక భవనాన్ని వాటికన్ ప్యాలెస్ అని అంటారు తర్వాత మనం చూసుకున్నట్లయితే రష్యా అధ్యక్షుడు లేదా ప్రెసిడెంట్ నివసించే అధికారిక భవనాన్ని క్రిమ్లిన్ అని అంటారు తర్వాత ఏంటంటే స్పెయిన్ కింగ్ స్పెయిన్ యొక్క రాజు నివసించే అధికారిక భవనాన్ని రాయల్ ప్యాలెస్ అని అంటారు ఓకే నెక్స్ట్ వన్ దక్షిణ కొరియా అధ్యక్షుడు నివసించే అధికారిక భవనాన్ని బ్లూ హౌస్ అని అంటారన్నమాట తర్వాత ఏంటంటే శ్రీలంక యొక్క అధ్యక్షుడు నివసించే అధికారిక భవనాన్ని టెంపుల్ ట్రీస్ అని అంటారు ఓకే ఫ్రెండ్స్ ఇవి ఇవాళ మన అధికారిక భవనాలు యొక్క కొన్ని డీటెయిల్స్ అనమాట కొన్ని బిట్స్ ఇవి మీకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎంతగానో యూస్ అవుతాయి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్